హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో ఫిబ్రవరి 6వ తారీఖుకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి, వాటి లెవెల్స్, వాటితో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీలో హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. లాస్ట్ 1.5 అవర్ టైంలో కొంత డౌన్ సైడ్ కి వెళ్ళింది. క్లోజింగ్ వచ్చి 21771 దగ్గర క్లోజ్ అయింది. దాదాపుగా 99 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 33 స్టాక్స్ నెగిటివ్ ఉంటే ఓన్లీ 17 స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది టాటా మోటార్స్, అంటే పాయింట్స్ వైజ్ గా టాప్ లో ఉంది. తర్వాత సన్ ఫార్మా, ఎంఎండ్ఎం, కోల్ ఇండియా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సిప్లా, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో రిలయన్స్ లో కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. తర్వాత భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్ రిజల్ట్ వైజ్ గా బాగా డౌన్ గా వెళ్ళింది. దాదాపు 11% పడిపోయిన స్టాక్ ఇది. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఎన్టీ, మారుతి, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయింది, -120 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ గా పాయింట్స్ వైజ్ గా ఎక్కువ నష్టాల్లో పోయింది ఎస్బీఐ. దాని తర్వాత కోటక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పిఎన్బి, బంధన్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఐసిఐసి. పిఎన్బిలో హైయర్ లెవెల్లో కొత్త సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, దాదాపు 3% డౌన్ అయింది. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు ఆల్మోస్ట్ మనకి వీక్లీ పీవర్ట్ కన్నా కూడా కిందనే క్లోజ్ అయింది. సో ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ 21920. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 22000 సెకండ్ రెసిస్టెన్స్, దాని తర్వాత 22128 ఆర్ 130 లెవెల్స్ ఫైనల్ రెసిస్టెన్స్. సో ఇది ఆల్ టైమ్ హై. తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చిన క్యాండిల్ ఇది. సో ఈ రోజు కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది కానీ బట్ సస్టైన్ కాలేదు, దీనికన్నా కిందనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు డౌన్ సైడ్, మంత్లీ పివోట్ 21662. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం కనపడుతుంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ కి దగ్గరనే మన దగ్గర టీ లైన్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి 21600. ఇది 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో ఉన్న ప్రైస్ ఇది. అండ్ కొంత పుట్ రైటింగ్ హెవీగా జరిగిన ఏరియా 21600 అనేది. సో దాని తర్వాత మన కీ లెవెల్ 21435. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ గా ఉంది. ఈ రోజు ఒకటి ఇంపార్టెంట్, మన కీ లెవెల్ ని టెస్ట్ చేసింది. ఆల్రెడీ కీ లెవెల్ ని టెస్ట్ చేసి కొంత అప్ సైడ్ కి వచ్చింది, కానీ మళ్ళీ వీక్లీ పివోట్ లెవెల్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే కనపడింది. సో రేపటికి కూడా ఇదే రెసిస్టెన్స్ పాయింట్ హెవీగా ఉండే అవకాశం ఉంది, 45980. ఇది వీక్లీ పివోట్ లెవెల్. దీన్ని బ్రేక్ చేస్తే ఇమీడియట్ గా మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది 46300, అది మంత్లీ పివోట్. అండ్ ఇంకొకటి మనం ఆప్షన్ డేటా చూస్తే 46000 నుంచి 46300 అండ్ 46500 ఈ మూడు స్ట్రైక్ ప్రైస్ లో కొంచెం కాల్స్ హెవీగా రైట్ అయి ఉన్నాయి. అది కొంచెం మనకి డౌన్ సైడ్ పుష్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి ఈ ఇంపార్టెంట్ ఈ లెవెల్ 45680 జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఇంట్రాడేలో ఈ లెవెల్ ని బ్రేక్ చేసినా గానీ సస్టైనబుల్ గా డౌన్ సైడ్ ఉంటే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు. ఈ వీక్నెస్ మనకి ప్రీవియస్ లోస్ దగ్గరికి రావచ్చు, అరౌండ్ 45600 లెవెల్, సారీ 45200 ఆర్ 45180 లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ అయితే. సో ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనం షార్ట్ పొజిషన్స్ తీసుకొని అరౌండ్ 45000 దగ్గర మనం క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ స్టాక్స్ అన్ని కూడా మొమెంటం స్టాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకుందాం. ఒకసారి మీకు లిస్ట్ చూపిస్తాను. సో ఈ డేటా అంతా కూడా నేను మై ట్రేడింగ్ లెవెల్స్ .blogspot.com అనే బ్లాగ్ లో రాయడం జరుగుతుంది. సో ఆ బ్లాగ్ లో ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తున్నాను కీ లెవెల్ ఏంటి, రేపటికి ఎంత రేంజ్ లో ట్రేడ్ కావచ్చు, పివోట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పీసీఆర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ లో రాయడం జరుగుతుంది. దాంట్లోనే మనం స్కాన్ చేస్తాం కొన్ని ఫిల్టర్స్ యూస్ చేసి, ఆ స్కాన్ లో వచ్చిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో మొమెంటం లో ఉన్న స్టాక్స్ లో నుంచే మనం రెండు స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇందులో మహేంద్ర లైఫ్ సైన్సెస్ ఒకటి కొంచెం పాజిటివ్ గా ఉంది ఈ రోజు, దాంతోపాటు మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అయింది. దాంతోపాటుగా ఎల్ఐసి, ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు. ఫస్ట్ మహేంద్ర లైఫ్ సైన్సెస్, సారీ మహేంద్ర లైఫ్ సైన్స్ కాదు, లైఫ్ స్పేస్, మహేంద్ర లైఫ్ అని ఉంటుంది. సో ఈ స్టాక్ ఇక్కడ మనకి కొంత సప్లై ఏరియాని ఈరోజు బ్రేక్ చేసింది.
అయితే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది పైకి వెళ్ళిన తర్వాత. సో ఇది ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని చెప్పవచ్చు హైయర్ లెవెల్లో. సో ఈవెంట్ బేస్తో కొంచెం మూమెంట్ వచ్చి ఉండొచ్చు స్టాక్లో. అయితే ఇప్పుడు 603 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు స్టాక్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇది హైయర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మనం వేవ్ వైజ్గా చూసినప్పుడు ఇది స్ట్రాంగ్ ర్యాలీ, ఒక తర్వాత ఒక కరెక్షన్ తర్వాత మూమెంట్ ఇది. సో ఫస్ట్ ఈ 100% రీట్రేస్మెంట్ లెవెల్ని ఈరోజు టెస్ట్ చేసి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఒక లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 592 దగ్గర ఉంది, ఇప్పుడు 603 దగ్గర క్లోజ్ అయింది. ఇది మనకి ఒక ఎంట్రీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసిన లెవెల్ 598 అండ్ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ వచ్చి 592. ఈ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్గా ఎంట్రీ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద పెట్టుకోవచ్చు మనం. మంత్లీ పివోట్ వచ్చి 562. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫైనల్ అప్ సైడ్ మనం ఈ లెవెల్ ని టెస్ట్ చేయడానికి రాబోయే రోజుల్లో అవకాశం ఉండొచ్చు 650. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మహేంద్రా లైఫ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఇష్యూ పబ్లిక్ ఇష్యూ వచ్చిన తర్వాత ప్రైస్ బాగా డ్రాగ్ అయింది. సో డ్రాగ్ అయిన తర్వాత పబ్లిక్ ఇష్యూ ప్రైస్ కన్నా ఇప్పుడు పైకి వచ్చింది. సో ఇక్కడ మనకి ఒకటి మొమెంటం స్ట్రాంగ్ కనబడుతుంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి చూసినా గానీ కొంచెం స్టాక్ లో ర్యాలీ కనబడుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ప్రీవియస్ హైస్ ని క్రాస్ చేసిందో అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతానే ఉంది. సో మనం ఈ హైస్ అరౌండ్ 750-800 లెవెల్స్, ఈ లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత ఈ 750 ఫస్ట్ లెవెల్ క్రాస్ అయినాక రీటెస్ట్ చేసిన తర్వాత బట్ కంటిన్యూస్ గా హైర్ హైస్ హైర్ లోస్ ఫామ్ అవుతా ఉంది కొంచెం పొజిషనల్ గా ట్రేడ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు వేవ్ వైజ్ గా చూస్తే ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 4 ఫిగర్ ని టచ్ చేసింది, 1000 ని టెస్ట్ చేసింది ఈ రోజు ఆల్రెడీ. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. మనం ప్రీవియస్ హై ని ఎక్కడైతే బ్రేక్ చేసిందో ఆ లెవెల్ ని మన ఎంట్రీ లెవెల్ లాగా తీసుకోవచ్చు, అరౌండ్ 960 ఆర్ 970 లెవెల్స్ అనుకోవచ్చు మనం ఇక్కడ. సో 970-960 మధ్యలో ఒకటి. దీంట్లో వీక్నెస్ ఎప్పుడు రావచ్చు అంటే ఓన్లీ 913 కన్నా కింద డే క్లోజ్ అయితే, ఇది మంత్లీ పివోట్. సో ఈ పివోట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం దీంట్లో కొంత వీక్నెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తే నెక్స్ట్ హైయర్ లెవెల్స్ లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆల్రెడీ 991 ఈ రోజు క్రాస్ చేసింది, 1031 అండ్ 1072 ఇవి రెండు మనకి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్, ఇవి కొంత రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇట్లా లెవెల్స్ చూసి మనం లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో. సో ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఎలా ఇస్తాం, రీట్రేస్మెంట్ లెవెల్స్ ఎలా ఇస్తాం, తర్వాత క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ ఫిబ్రవరి 12 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఆల్ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, వాట్సాప్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కోర్సులో జాయిన్ కండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.